ब्रेकिंग చూస్తున్నాం క్యాసినో వ్యవహారంలో మంత్రి కొడాలి నాని డీజీపీ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత బుద్ధా వెంకన్నను పోలీసులు అరెస్ట్ చేశారు బుద్ధా వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో వివరణ అడిగేందుకు పోలీసులు బుద్ధా నివాసానికి వెళ్లారు సరైన వివరణ ఇవ్వకపోవడంతో బుద్ధా వెంకన్నను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీడీపీ నేత బుద్ధా వెంకన్నను అరెస్ట్ చేసినట్లుగా సమాచారం అందుతోంది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం ఇదే అంశానికి సంబంధించి మరిన్ని తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుమ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు సుమ ఓకే సువర్ణ మరి కొద్ది నిమిషంలోనే ఇప్పుడు కొద్ది నిమిషంలోనే బుద్ధా వెంకన్నను అయితే అరెస్ట్ చేశారు దీనికి సంబంధించి మంత్రి రక్తం కళ్ళ చూస్తాననే వాక్యాలపైన ఇప్పటికే వంటవును एससी मोहन रेड्डी गारु एटी दाख विचारण दाखान सर समाधान चपले दाख संबंधी आयन की 155 सेक्शन दादे अरेस्ट से बुद्धा वेंकन्न विचारण जगह तरह ये अवकाश सुवर्ण दी संबंधी उदय प्रेस मीट संघटन दाने पैन अत तीव्रम व्याख्य दाने पैन मेमे अरेस्ट दाख संबंधी मंत्री कोड़ाली नानी तो डीजीपी कोई तीव्रम व्याख्य चयन पैना दी संबंधी एपी प्रभुत्नी पोलते बुद्धा वेंकन्न अरेस्ट दी संबंधी कार्यकर्ता वेप नीचे अधिकार पार्टी कावाल बला उपयोगी साज పైనే మరియు కార్యకర్తలపైన టీడీపీ నాయకులపైన ఇలాగా ఇలాంటి చేయటం సరికాదంటూ కూడా టీడీపీ నాయకులైతే నేతలైతే మాట్లాడుతున్న పరిస్థితి ఉంది ఇప్పటికే దీనికి సంబంధించి పట్టాభైతే గానీ గద్దరామోహన్ అయితే గానీ ఇప్పటికైతే వచ్చారు ఆయనతో పాటు కూడా అలసిడానికి సంబంధించిన నేపథ్యంలో ఆయనతో పాటు అయితే వెళ్ళారు ఇప్పటికే సంబంధించి మోహన రెడ్డి ఎస్ఐ వచ్చి దానికి సంబంధించి కూడా విచారణ దానికి నిమిత్తం అయితే నేను తీసుకుని వెళ్తాను ఆయన తీవ్రమైన వ్యాఖ్యల్ని ఖండిస్తూ సరైన మాకు సమాధానం రాకపోవడంతో ఇప్పుడు అతనైతే అరెస్ట్ చేసి తీసుకున్న పరిస్థితి నెలకొంది సువర్ణ అయితే సుమ నిజంగానే సరైన వివరణ ఇవ్వకపోవడం వల్లనే టీడీపీ నేత బుద్ధా వెంకన్న అరెస్ట్ చేశారు అనుకోవచ్చా లేదంటే వైసీపీ నేతల ఫిర్యాదుల కారణంగా ఈ అరెస్ట్ జరిగిందని భావించొచ్చా దీనికి సంబంధించి మోహన్ రెడ్డి ఎస్ఐ అన్నతను కూడా మీరు దేని గురించి ఈ వ్యాఖ్యలు మాట్లాడారు అన్న దాని మీద అయితే మీడియా ప్రముఖంగానే మీడియా ముందే ఆయనైతే మాట్లాడారు దానికి సంబంధించి ఆయన సరైన వ్యాఖ్యలు అంటే చంద్రబాబు నాయుడిని కూడా వాడు వీడు అలాగే నన్ను కూడా బుద్ధా వెంకన్న సంబంధించి వాడు వీడిని అసలు ఫస్ట్ తీవ్రమైన వ్యాఖ్యలు అయితే చేశారు ఒక 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం ఉన్న అతన్ని లెక్క లేకుండా మాట్లాడటం ఫస్ట్ స్టార్ట్ చేసింది వైసీపీ వాళ్ళే కానీ ఇలా మాట్లాడడంలో తప్పే ఉంది ఏంటని కాసినేన ఆడారు దానికి సంబంధించి నేను మాట్లాడాను దానికి సంబంధించి మాట్లాడుతూ నన్ను ఎలా అరెస్ట్ చేస్తారు ఏంటన్నది బుద్ధా వెంకన్న కూడా మాట్లాడిన తీరు బట్టి కూడా వీళ్ళైతే అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది ఇటువర్ణ అయితే ఈ అరెస్ట్ కు సంబంధించి అటు టీడీపీ నేతలు కావొచ్చు కార్యకర్తలు కావొచ్చు ఎవరైనా స్పందించారా దీనికి సంబంధించి ఈ విషయాన్ని ప్రెస్ మీట్ జరిగిన వెంటనే సంబంధించి అరెస్ట్ వారెంట్ అయితే ఇచ్చారు మధ్యాహ్నం అలా ప్రెస్ మీట్ దానికి సంబంధించి డీజీపీని అయితే కానీ మంత్రి కొడాలని అయితే కానీ తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో మంత్రి రక్తం కళ్ళ చూస్తానన్న వ్యాఖ్యల్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు దానికి సంబంధించి అది మాట్లాడిన వెంటనే అరెస్ట్ దానికి సంబంధించి ఇప్పటికే పట్టాది గద్దేరామ్ మోహన్ అలాగే పెద్ద పెద్ద సీనియర్ నాయకులందరూ కూడా టీడీపీ నాయకులందరూ కూడా ఆయన నివాసం వద్ద చేరుకున్నారు నివాసం వద్ద చేరుకున్న వెను వెంటనే కూడా వారు కూడా సంప్రదించి ఎస్ఐ మోహన్ రెడ్డితో కూడా మాట్లాడారు మాట్లాడిన తీరు కూడా వైసీపీ వాళ్ళే ముందే అధికార పార్టీ వాళ్ళే మాట్లాడారంటూ కూడా టీడీపీ వాళ్ళు కూడా వ్యాఖ్యలు అయితే చేశారు ఇద్దరు మధ్య మాటలు అయితే మంత్రాలు అయితే జరిగినాయి దానికి సంబంధించి కూడా మోహన్ రెడ్డి అయితే విచారణ దానికోసం అయితే తీసుకొని వెళ్తున్నాము ముందే మీరు అరెస్ట్ దానికి సంబంధించి అరెస్ట్ వారెంట్ అయితే ఇవ్వాలి కదా అని కూడా మాట్లాడారు కానీ దానికి సంబంధించి అతను ఒక రక్తపాతాన్ని ఒక మంత్రిని ఒక అధికారంలో ఉన్న మంత్రి రక్తపాతాన్ని అయితే చూస్తామన్న వాక్య అది సరికాదు అంటూ కూడా దానికి సంబంధించి అయితే అరెస్ట్ చేస్తామని అంటున్నారు దానికి సంబంధించి ఇప్పటికే పట్టాది అయితే కానీ నా మీద ఇప్పటికే ఎన్నో దాడులు అయితే చేశారు కానీ మేము ప్రతిపక్షంలో ఉన్నామని అధికారంలో ఉంది వైసీపీ ప్రభుత్వం నేతలైతే కానీ మంత్రులైతే ఇలా వ్యవహరించడం సరికాదు అంటూ కూడా వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు టీడీపీ నాయకులు
అయితే సుమా ముందు నుంచి కూడా ప్రతిసారి కూడా టీడీపీ నేతల కార్యకర్తలపై దాడికి సంబంధించి గాని అరెస్టులకు సంబంధించి గాని కొనసాగుతూ వస్తుంది ఆ క్రమంలోనే ఇప్పుడు బుద్ధా వెంకన్నను కూడా అరెస్ట్ చేశారని కొంతమంది కార్యకర్తలు కూడా ఆరోపించడం జరుగుతోంది ఈ నేపథ్యంలో అటు బుద్ధా వెంకన్న అనుచరులను కూడా పోలీసులు అడ్డుకున్నారు ప్రస్తుతం ఆయన ఇంటి పరిస్థితి వద్ద ఇటువంటి వాతావరణం నెలకొంది ఇప్పటికే ఆయన పిసి ప్రెస్ మీట్ జరిగిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత నుంచే ఏదో ఒక విధంగా ఎలాంటి సంఘటనలు ఏమీ జరగకుండా కూడా ఇప్పటికే కార్యకర్తలు అంటే ఏంటి జిల్లాకు సంబంధించి అంటే మన కృష్ణా జిల్లాకు సంబంధించి చుట్టుపక్కల గద్దెరామన్న పెనమరునికి సంబంధించిన అతనైతే కానీ పట్టాభైతే కానీ కార్యకర్తలందరూ కూడా సీనియర్ నేతలందరూ కూడా అతని నివాసం వద్దకు అయితే వచ్చి ఉన్నారు వచ్చిన తర్వాత కూడా మాటలు అయితే జరుగుతూనే ఉన్నాయి దానికి సంబంధించి అది మాట్లాడుతున్నంత సేపులోనే పోలీసు వారు అయితే వచ్చి వారిని అరెస్ట్ చేస్తామన్న దానిపైన వీరు కూడా పోలీస్ వారితో కూడా వాగ్దానానికి దిగారు టీడీపీ నేతలు అయితే కానీ ఎటకెలకి అయితే ఏంటన్నది మంత్రి ఒక అధికార పార్టీలో ఉన్న మంత్రిని అలా మాట్లాడటం కరెక్ట్ కాదని అన్నారు కాశ్మీర్ దానికి సంబంధించి నిజ నిర్ధారణ దానికి సంబంధించి మీరు మాటల దాడి అయితే చేసుకోవచ్చు మాటలు అయితే మాట్లాడుకోవచ్చు కానీ ఇలాంటి మాటలు అయితే మాట్లాడుకోవడం రక్తపాతం చూస్తాము మంత్రిని చంపేయటం అనటం మాత్రం సబబు కాదు అంటూ కూడా మాట్లాడు దానికి సంబంధించి వివరణ కూడా టీడీపీ నేతలు అయితే అందరైతే ఇచ్చిన పరిస్థితి నెలకొంది కానీ దీనికి సంబంధించి వివరణ అయితే ఇవ్వాలి ఎందుకు మాట్లాడారు ఏంటి అన్నది పోలీసు వాళ్ళు అయితే తీసుకుని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకుని వెళ్లారు సువర్ణ బుద్ధ వెంకన్నని. థాంక్యూ ఫర్ ది అప్డేట్స్ సుమా.